अथ पञ्चनवतितम सर्गः मन्दाकिनी शोभा अध शैलद्विनिष्क्रम्य मैथिलीं कोशलीसुरा अदर्श्यत् सुभजलां रम्यां मदा मन्दाकिनीं नदीं। అప్పుడు ఆ పర్వతం పక్క నుంచి కిందకి దిగి అక్కడ ఉన్నటువంటి చక్కటి శుభకరమైనటువంటి నీళ్లతోటి కూడినటువంటి మందాకిని నది దగ్గరికి వచ్చి సీతగా చెప్పడం దాని నుంచి గురించి చెప్పడం మొదలుపెట్టాడు। అబ్రవీచ వరారోహం చారుచంద్ర నిభాననాం విదేహరాజసుతాం రామో రాజీవలోచన తామర పువ్వుల యొక్క పత్రాల్లో ఉన్నటువంటి కళ్ళు ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు విదేహరాజు కూతురైనటువంటి సీతతోటి ఎంతో అందంగా ఉండే ఆవిడతోటి అందమైన చంద్రుళ్ళ మొహం ఉన్న ఆవిడికి చెప్పడం మొదలుపెట్టాడు। విచిత్ర పులినాం రమ్యాం హంససార సేవితాం కమలై రూప సంపన్నాం పశ్చిమందాకినీం నదీం। సీత చూడు ఈ చక్కటి చక్కటి ఇసుక తిన్నెలు ఉన్నాయి ఇక్కడ, ఈ నీళ్లలో హంసలు సారస పక్షులు ఉన్నాయి, అలాగే తామర పువ్వులు ఉన్నాయి, ఏమి అందమైనదండి, ఇప్పుడు ఏ నదిలోనూ తామర పువ్వు కలవ పువ్వు కనపట్టలేదు కదా, గంగా నదిలో మందాకిని నదిలో తామర పువ్వులు చెట్లు ఎక్కడున్నాయి, అంత పాడు చేసేసాం మనం। నానావిధైస్తీరరుహై వృతాం పుష్పఫలద్రుమై రాజంతీం రాజరాజస్య నడినేమివ సర్వత। ఎంతో అందంగా ఉంది ఇదంతాను, ఎన్నో రకాలైనటువంటి తీరాలు ఉన్నాయి, అంటే రేవులు ఉన్నాయి, రేవులు ఎంతో బాగున్నాయి, అన్నీ ఈ గట్టు మీద పువ్వులతోటి కాయలతోటి పళ్ళతోటి ఉన్నటువంటి అందమైన చెట్లు ఉన్నాయి, ఎంతో అందంగా విరాజిల్లుతోంది। మృగయుధ నిపీతాని కలుషాం భాసి సాంప్రతం తీర్థాన్ని రమణీయాన్ని రతిం సంజనయంతి మే। ఇక్కడ చక్కగా జంతువులు ఉన్నాయి, జంతువులన్నీ చక్కగా ఇక్కడికి వచ్చి ఆ రేవుల్లో దిగి అవన్నీ కూడా తాగి ఆ బురదంతా చేసి చక్కగా వెళ్ళిపోతుంది। ఇవన్నీ చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో। జటాదిన ధరాకాలే బల్కలోత్తర వాసస ఋషేస్త్ర స్వావగాహంతే నదీ మందాకిని ప్రియే। ఈ మందాకిని దగ్గర స్నానాలు చేస్తున్నారు ఎవరు, జటలు కట్టుకున్నటువంటి వాళ్ళు, మృగ చర్మాన్ని ధరించినటువంటి వాళ్ళు, లేడి చర్మాన్ని ధరించినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు ఋషులందరూ కూడా చక్కగా స్నానం చేసి అక్కడ పక్కన ఉన్నారు చూడు। ఆదిత్యముపతిష్టంతే నియమా దూర్ధవ ఏతే పరేషాలక్షి మునయ సంశ్రిత వ్రత। అందులో వాళ్ళందరూ నెత్తి మీద పొడుగ్గా చేతులు ఎత్తి దండం పెడుతూ శ్రీ సూర్యదేవుణ్ణి ఆరాధిస్తున్నారు చూడు విశాలాక్షి। మారుతో ధోతశిఖరై ప్రవృత్త ఇవ పర్వత పాదపై పుత్ర పుష్పాన్ని సృజద్భిరభితో నదీ। ఆ గాలి వీస్తోంది శిఖరం యొక్క కొండ శిఖరాల నుంచి, అక్కడి నుంచి ఇలా వచ్చి ఈ చెట్లని కదిల్చి చెట్ల మించి అలా పుష్పాలని ఫలాలని కిందకి రాలుస్తోంది, అవన్నీ కూడా పడుతూ ఉంటే అది ఒక పర్వతం మీద చెట్లన్నీ అలా గాలికి కదులుతూ ఉంటే అది నృత్యం చేసినట్టు లేదా। కచిన్మణి నికాశోదాం క్వచిత్ పులినశాలినీం క్వచిత్ ప్రసిద్ధ జనాకీర్ణం పశ్చిమందాకినీ నదీం। అక్కడ చూడు ఆ నీళ్లు కొన్ని చోట్ల ఏమో మణిల్లాగా ఎర్రగా ఉన్నాయి, కొన్ని చోట్ల ఏమో క్లియర్గా కింద నేల కనపడేటట్టున్నాయి, కొన్ని చోట్ల ఏమో సిద్ధజనులు అందరూ కూడా ఉన్నారు ఆ నదుల్లో, నది పక్కన గుంపులు గుంపులుగా స్నానాలు చేస్తున్నారు, వాళ్ళని చూడు ఎంతలా ఉందో। నిర్ధూతాన్ వాయినా పశ్య వితతాన్ పుష్ప సంచయాన్ పోపులు మానానపరాన్ పశ్యత్వం జలమధ్యగాన్. ఈ పువ్వులు అవి కూడా గాలికి వెళ్ళి ఆ నీళ్లలో పడి నీళ్ళ మీద చక్కగా వ్యాపించి తేలుతున్నాయి నక్షత్రాలాగా, ఆకాశంలో నక్షత్రాలాగా। తాంశాతి వల్గువచో రథాంగాహ్వయానాద్విజ అధిరోహంతి కళ్యాణి వికూజంత శుభాగిర। ఆ పక్షులు చక్రవాక పక్షులు చక్కగా కూస్తూ అటు ఇటు తిరుగుతూ ఆ నీళ్లు తాగుతూ ఎంతో ఆ నదీ తీరాన అక్కడికి వెడుతున్నాయి, ఆ పుష్పాల మీద కూడా వెడుతున్నాయి చూడు। దర్శనం చిత్రకూటస్య మందాకిన్యాస శోభనే అధికం పూర్వాసచ్చ మన్యేచ తవదర్శనాత్. ఈ చిత్రకూటాన్ని మందాకిని నదిని వీటిని చూస్తూ ఉంటే నాకు మన నగరం కన్నా ఇక్కడ ఆనందంగా ఉంది చూడు। విధూత కలశై సిద్ధై తపోదమన శవాన్వితై నిత్యది విక్షోభిత జలాం విగాహస్వమయాస। ఇక్కడ ఈ నదిలో జితేంద్రియులైనటువంటి తపోధనులైనటువంటి సిద్ధులందరూ కూడా ఇక్కడ
నీళ్ళని కదిలిస్తూ చక్కగా ఎలా ఆనందిస్తున్నారో, నీళ్ళలో స్నానం చేస్తూ మనం కూడా ఇంద్రునే మనం ఆ స్నానం చేద్దాం. సఖీవచ్చ విగాహస్వ సీతే మందాకినీ నదీం కమలాన్యన మజ్జంతి పుష్కరాణి చ భామిని. చక్కటి రేవుల్లో ఇంద్రు పుష్కరుడు ఉంటాడు, నువ్వు నేను కలిసి ఆగి మందాకిని నదిలో స్నానం చేద్దాం. త్వం పౌర జనపద్వ్యబ్లబాళన్ అయోధ్యామివ పర్వతం అన్యస్ వనితే నిత్యం పర సరయు నది మాం నదీం. ఈ చక్కగా ఇక్కడ ఉన్నటువంటి ఈ వీళ్ళందరూ సిద్ధులు వాళ్ళు వీళ్ళందరూ కూడా అయోధ్యలో ఉన్నటువంటి జనులా ఉన్నారు, జనపదుల్లాగాను. ఈ పర్వతం ఏమో అయోధ్యలా ఉంది. స్త్రీ ప్రియురాల ఇచ్చి ఇక్కడ సరై నదిలాగా ఉంది ఇది. ఇక్కడ దీని సరైన నది కింద చూసుకుందాం, పర్వతాన్ని అయోధ్య కింద చూసుకుందాం, ఇక్కడ ఉన్నటువంటి ఆ యోగుల్ని వాళ్ళని మనం అక్కడ చూసేటువంటి పురజనులో చూసుకుందాం. లక్ష్మణశ్చాపి ధర్మాత్మ మన్ని దేశే వ్యవస్థిత త్వం చారు కూలా వైదేహి ప్రీతిం జనయధూమమ. లక్ష్మణుడు కూడా ఎంతో ధర్మాత్ముడు, మనకు ఆశ్రయించుకుని మనకి జాగ్రత్తగా మన అందరినీ కాపాడుకుంటూ మనతో ఉన్నాడు, మనకి సేవ చేస్తున్నాడు, మనకి అంతా ఎంతో ప్రీతి కలిగిస్తున్నాడు. ఉపస్పృశం త్రీశవణ మధుమూల ఫలాశన నాయోధ్యాయే నరాజ్యాయ స్పృహయే అద్య త్వయా సహ. అచ్చా నీతోటి కూడా ఇక్కడ చక్కగా మూడు సంధ్యల్లోనూ హాయిగా స్నానం చేసుకుంటున్నావు నదిలో. చక్కటి ఇదేంటి కందం ఫలాలని దుంపలని వీటిని తింటున్నాం. చక్కగా ఈ మధు నీళ్ళు తీయట నీళ్లు మధుర పానీయాలు అవి మనం తింటున్నాం. ఇంకా అయోధ్య నాకు ఇలాంటప్పుడు అయోధ్య కానీ రాజ్యం కానీ ఏమీ నా స్పృహలోకి రావట్లేదు. ఇమామి రమ్యా మృగయుధశాలిని నిపీతతో యాం గజసింహవానరై సుపుష్పితే పుష్పధరైరంకృతాం నసో అస్తియ శాతకతక్లమసుఖీ. ఇక్కడ చూస్తూ ఉంటే చక్కగా ఇలా ఆనందంగా ఉన్నటువంటి మృగాలు ఏనుగులు వీటితోటి ఉంది ఇది. గజములు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, కోతులు ఉన్నాయి, చక్కగా పూచినటువంటి చెట్లున్నాయి. ఇంకా నాకు ఇంకేమీ అక్కడ నాకు అసలు దుఃఖం రావట్లేదు, కష్టం అనిపించట్లేదు. ఇటీవ రామో భాసంగతం వచ ప్రియా సహాయ సరితం ప్రతిబ్రువన్ చచార రమ్యాం నయనాంజన ప్రభం సచిత్రకూటం రఘువంశవర్ధన. ఇలాగ రామచంద్రుడు ఆ రఘువంశాన్ని ఆనందపరిచేటటువంటి వాడు చిత్రకూటం ఉండి చిత్రకూట దగ్గర ఉండే ఆ నదిని వీటినన్నింటినీ తన యొక్క భార్యతోటి కలిసి చక్కగా ఆనందంగా అవన్నీ విహరిస్తూ వాటి గురించి వర్ణిస్తూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నాడు. ఇతిహాస శ్రీమద్రామాయణ వాల్మీకి ఆది కావ్య చిత్ర సంహికాయం సంహితాయాం అయోధ్యాకాండే మందాకిని శోభనామ పంచనవతితమ సర్గ.